హలో ఫ్రెండ్స్, రుచికరమైన ఆరోగ్యకరమైన మిక్సీ ట్రిక్సీ వంటలకు స్వాగతం. ఈరోజు తమిళనాడు స్పెషల్ చిన్న ఉల్లిపాయల సాంబారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇందుకొరకు 1/2 కేజీ చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని పొట్టు తీసి పెట్టుకోవాలి. దీని కొరకు మొదట సాంబార్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా శనగపప్పు వేయించుకోవాలి. అవి వేగుతుండగానే 2 స్పూన్ల ఉద్దిపప్పు, ఆ తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 చిన్న దాల్చిన చెక్క, తర్వాత 1 స్పూన్ జీలకర్ర, తర్వాత తగినన్ని ఎండుమిరపకాయలు, చివరిలో కొన్ని మెంతులు వేసి బాగా వేయించాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకొని పొడి చేసుకుంటే సాంబార్ పొడి రెడీ. ఇప్పుడు 1 కప్పు కందిపప్పు బాగా కడిగి ప్యాన్లో వేసుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోయాలి. ఇందులోనే కొంచెం కరేపాకులు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత పప్పు గుత్తితో రుద్దుకోవాలి. చిన్న ఉల్లిపాయలను ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 కప్పు టమోటా ముక్కలు కలపాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోయాలి. ఇందులోనే ముందుగా సిద్ధం చేసుకున్న సాంబార్ పొడి కలపాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కలపాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కలపాలి. ఇందులో రుచికి తగినంత చింతపండు రసం కలపాలి. దీనిని ముందుగా రుద్దుకున్న పప్పులో కలుపుకోవాలి. తర్వాత 1 ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు, కరివేపాకు కలిపి వేయించాలి. దీన్ని సాంబార్లో వేసి కలపాలి. చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే తమిళనాడు స్పెషల్ ఉల్లిపాయల సాంబార్ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.